ఏఎన్ఆర్ ప్రాథమిక పాఠశాలలో గోడకూలి ఓ విద్యార్థి దుర్మరణం చెందడంతో ఆ స్కూల్ వద్ద ఏపీవీపీ, ఏఐఎస్ఎఫ్ తదితర విద్యార్థి సంఘాల నాయకులు ఆందోళనకు దిగారు. స్కూల్లోకి వారిని రానియకుండా పోలీసులు అడ్డుకోవడంతో ఇరువురు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. విద్యార్థికి న్యాయం చేయాలని, నాసిరక నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. డీఈఓ రామారావును రోడ్డు మీద ఏబీవీపీ నాయకులు నిలదీశారు. దీంతో స్కూల్ వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఆందోళన చేస్తున్న విద్యార్థి సంఘాల నేతల్ని పోలీసులు ఈడ్చిపడేశారు. విద్యార్థి మృతిపై వెంటనే విచారణ జరిపి ఇందుకు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున పోరాటానికి దిగుతామని వారు హెచ్చరించారు. అమ్మా